జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయలుదేరారు. ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకే అని ఆయన ఢిల్లీ వెళ్లారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర పెద్దలను కలిసి రాష్ట్రంలో పరిణామాలను వివరించే అవకాశం ఉంది. పవన్ ఢిల్లీ పర్యటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అని తెలుసుకుందాం. ప్రసాద్, పవన్ ఢిల్లీ పర్యటనపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? శ్రీనివాస్, ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ముఖ్యంగా దీనిపై అనేక రకాల ఊహాగానాలు కూడా చెలరవుతున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో వరుసగా వైసీపీ వర్సెస్ జనసేన అన్న విధంగా గత 4 రోజులుగా వ్యక్తిగత దోషం, అధినేతలు సైతం వ్యక్తిగతంగా దోషం చేసుకోవడం, అలాగే ఒకరికొకరు విమర్శలు చేసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో పరిణామాలను వివరించేందుకు ఈ రోజు ఢిల్లీ వెళ్ళినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఈయన గతంలో కూడా ఈ రాజధాని అంశం కావచ్చు, అదేవిధంగా ఇసుక కొరత, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనేక అంశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. అయితే ఈ ఆయన చేస్తున్న ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, వీటికి స్పష్టమైన సమాధానం చెప్పకుండా గతంలో ఎన్నికల ముందు ఏ విధంగా అయితే చంద్రబాబు మాట్లాడి పవన్ మాట్లాడుతున్నారంటూ ఏమైతే విమర్శలు చేస్తారో అదే తరహాలో నేటికి కూడా ఆ విమర్శలు చేస్తున్నారు. అయితే ఎన్నిసార్లు ప్రశ్నించినా కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం లేకపోవడంతో దీనిపై కేంద్రానికి ఒక నివేదిక రూపంలో రాష్ట్రంలో పరిణామాలన్నీ కూడా వివరిస్తామని, అవసరమైతే మోడీని కానీ అమిత్ షా కూడా కలిసి ఈ మొత్తం కూడా వివరిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అందులో భాగంగానే ఇటీవల గత వారం రోజులు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈయన కేంద్ర పెద్దలతో అపాయింట్మెంట్ కూడా ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అందుకనే ఈ రోజు ఉదయం డొక్కా చేతమ్మ ఆహార పట్టాల పంపిణీ కార్యక్రమం ముగిసిన వెంటనే కూడా నేరుగా ఆయన గన్నవరం నివాసాన్ని చేరుకుని అక్కడ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. అయితే కేంద్రంలోని ఎవరెవరిని కలుస్తారనేది అధికారికంగా ఎటువంటి సమాచారం కూడా చెప్పడం లేదు. మొత్తం ముఖ్యంగా రాజధాని అమరావతి కావచ్చు, తాజాగా మాతృభాష, ఎందుకంటే ఇతర రాష్ట్రాలు ఎక్కడా కూడా తమ తమ మాతృభాషను గౌరవిస్తూ అన్ని పాఠ్యాంశాల్లో కూడా మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే మాతృభాషను మృత భాషగా మారుస్తూ పూర్తిగా తెలుగు మీడియం ఎత్తివేయాలని ప్రభుత్వ ఆలోచనపై కూడా పవన్ కళ్యాణ్ చాలా ఘాటుగా స్పందించిన నేపథ్యంలో తమ భాషను పరిరక్షించుకునే ఉద్దేశంతోనూ, అదేవిధంగా రాజధాని అంశం, ఈ రెండు ప్రధాన అంశాలను కేంద్ర దృష్టికి తీసుకువెళ్లి జగన్ శక్తి పెట్టాలనే వ్యూహంతో వెళ్తున్నట్టు కూడా కనిపిస్తా ఉంది. ఇదేమైనా ఈ రోజు పర్యటనకు సంబంధించి అధికారికంగా ఎటువంటి సమాచారం వెల్లడైనప్పటికీ కూడా దీనిపై జోరుగా రాష్ట్రవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుంది. అదేవిధంగా ఈ రోజు ఉదయం కూడా ఆహార పట్టాల పంపిణీ సమయంలో కూడా జగన్ తీరుపై పవన్ కళ్యాణ్ ప్రధానంగా అనేక విమర్శలు కూడా చేశారు. ఇంగ్లీష్ మీడియం తాము వ్యతిరేకం కాదని, కానీ తెలుగు మీడియం కూడా అమలు చేయాలని చెప్పి తాము చెబుతుంటే మొత్తం ప్రతిపక్షాలు మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియం పేదలకు అందకుండా చేస్తుందని చెప్పి దుష్ప్రచారం మాపైనే చేస్తున్నారని, ఇటువంటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇటువంటి అసత్యాలను ప్రచారం చేయడం తగదని కూడా పవన్ కళ్యాణ్ హితవు పలికారు. ఏదేమైనా కూడా మాతృభాషను పరిరక్షించేది తన వంతు కృషి చేస్తారని, దీనిపై కేంద్రం నుంచి కూడా జగన్పై ఒత్తిడి తెచ్చే వ్యూహంతోనే ఈ రోజు ఆయన వెళ్ళినట్లు తెలుస్తుంది. శ్రీనివాస్, రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. మనిషి బతికేలా సామాజిక పరిస్థితులు ఉండాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సినిమాలో మాట్లాడేవి చేయాలంటే నిజ జీవితంలో చాలా కష్టపడాలని అన్నారు. సామాన్య ప్రజల గొంతు కావడానికే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. మంగళగిరిలో జనసేన ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులకు జనసేనాని అన్నదానం చేశారు. నాకు ఎంతమంది, నేను ఏ రోజున కూడా రాజకీయాల్లో నాకు వ్యక్తిగతంగా నేను ఎందుకు పెద్ద గుర్తింపు నేను కోరుకోలేదంటే, నేను సగటు మనిషికి నిలబడాలని నేను రాజకీయాల్లోకి వచ్చాను. మీకు అందగా నీ గొంతు నవ్వాలి, నీ కళ్ళ నవ్వాలి. నీ కడుపు మండితే నీ కడుపు మంట నా గొంతు రూపంలో బయటకు వచ్చి నీ కడుపు మంట నిచ్చల్లార్చాలి అని చెప్పి వచ్చిన వాళ్ళు. అలాగే ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల సమస్య ఇన్ని, మీరు 5 నెలలు వెయిట్ చేసి 50 మందిని చంపేసిన పదం ఎందుకంటే నేను ఆలోచించే మాట్లాడుతున్నా. మనుషుల్ని కత్తులతోనో గొడ్డలతోనో చంపకట్లా, ఒక తప్పుడు పాలసీ విధానంతో కూడా ఆలస్యం చేసి కూడా మనుషుల్ని చంపేయచ్చు.
ఈరోజు ఇంతమందికి వచ్చి మేము భోజనం పెడుతున్నామంటే భోజనానికి ఇది ఏదో దిక్కులెక్క అని కాదు. నాకు ఏడుపచ్చి ఏం చేయాలి మీకు అని మేము అండగా ఉన్నామని చెప్పే విధానంలో చెప్పాను తప్ప డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి ఇంకొకరు ఎవరో వెళ్ళి కూర్చోబెట్టి ఎక్కడో చోట అల్లం తీసుకుని తిరగలరు. కానీ ఒక రాజకీయ పార్టీగా మీ సమస్యలకి మేము ఉన్నాం అని చెప్పడానికి ఒక సింబాలిక్ గా ఇది చెప్పడానికి మేము చేసాం. నిజంగా మాకు భగవంతుడు ఈ రోజున డొక్కా సీతమ్మ గారి శిబిరాలు పెట్టాలంటే ఒక జనసేన నాయకులే కాకుండా అన్ని చోట్ల ఉన్న నా అభిమానులు జన సైనికులు జనసేన నాయకులు ఎన్ని చోట్ల కూడా శిబిరాలు పెట్టారు. ఇది ఇది ఎంత ధైర్యం కలిగిస్తుంది. ఒకవైపు ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు ఆత్మస్థైర్యం తీసేసి ఆత్మహత్యలకి పాల్పడేలా విధి విధానాలు ఉంటే జనసేన మటుకు మేము మీకున్నాం, మీరు ఆత్మహత్యలకి పాల్పడదు అని చెప్పడానికి ఇది మేము ఈ రోజు శిబిరాలు పెట్టింది. ఇసుక అనేది గత ప్రభుత్వం చేసిన తప్పులు మీ అందరికీ తెలుసు, చాలా బలంగా ఎండగట్టిన వాడిని. కానీ గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నం అసలు మొత్తానికి ఇసుకని 5 నెలలుగా మీరు కుళాయికి నీళ్ళలో వచ్చే కుళాయిలో వచ్చి నీళ్లు కట్టేసినట్టుగా మీరు ఇసుకని అసలు కంప్లీట్ గా ఆపేస్తే ఈ రోజున ఎంతమంది రోడ్ల మీదకి వచ్చారు? 35 లక్షల మంది. పనులు లేవు, మనకు తెలియదు ఎందుకు మనకు పని దొరకట్లేదు, ఎందుకు మన చేతిలో డబ్బు రావట్లేదు, ఎందుకు అనిపించదంటే ఇది విధి విధానాల వల్ల. 151 సీట్లు ఇచ్చిన వైసీపీకి ఇప్పుడు జగన్ రెడ్డి అంటే వాళ్ళు బాధపడతా ఉన్నా మరి ఏమనాలండి మిమ్మల్ని? నిన్న చెప్పాను మీ 151 మంది ఎమ్మెల్యేలు మీరందరూ కలిపి కట్టుగా కూర్చొని తీర్మానం చేసుకోండి. ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వైసీపీ నాయకుడు ఏమని పిలవాలో చెప్పండి. నేను ఎప్పుడు కూడా వ్యక్తిగత ద్వేషం లేనివాడిని, కానీ ప్రజల సమస్యల కోసం నేను శత్రుత్వం పెట్టుకుంటాను, ప్రత్యర్థిగా నేను భావిస్తాను నేను ఖచ్చితంగా. కాకపోతే అది నా వ్యక్తిగత ద్వేషం కాదు. జగన్ రెడ్డి గారితో నాకు వ్యక్తిగత ద్వేషం లేదు, చంద్రబాబు నాయుడు గారితో నాకు వ్యక్తిగత ద్వేషం లేదు. కానీ వారి విధి విధానాలు ప్రజల్ని చంపేస్తుంటే జగన్ రెడ్డి గారి విధి విధానాలు గత ప్రభుత్వంలోనే తప్పులు జరిగినట్టు సరిదిద్దాల్సిన వ్యక్తి ఎందుకు 5 నెలలు వెయిట్ చేశారో ఆలోచించాలి. అంటే దాంట్లో ఏం కావాలి మీకు? ఇసుక వారోత్సవాలు చేయడానికి 5 నెలలు మీకు సమయం? మీకు 50 మంది చచ్చిపోతారా దానికి? తెలుసా మీరు ఎప్పుడైనా పస్తు ఉన్నారా? మీరు చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏబిఎన్.